పురద్రూపం స్ఫూర్తిదాయక నట శిఖరం రెబల్ స్టార్ కృష్ణం రాజు యువకుడిగా వృద్ధుడిగా శివుడిగా శివభక్తుడిగా అవమానం తగ ప్రతీకారం ముక్కేటలా ఎగసిపడే జ్వాలా కీలగా కృష్ణం రాజు పోషించని పాత్రంటూ లేదు. యంగ్ రెబల్ స్టార్ బాహుబలి ప్రభాస్ ని తెలుగు తెరకందించడం ఆనందదాయకం. నేడు దుబాయ్ లో ఈటీవీ గామా జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకోవడం అత్యంత అభినందనీయం. ఆయన మహానుభావుడు, గొప్ప వ్యక్తి, వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి. ఏది చెప్తాడో అదే చేస్తాడు. అబద్ధం చెప్పడం ఈ కృష్ణరాజుకి జీవితంలో అలవాట్లేదు, ఇక ముందు కూడా ఉండదు. నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండడానికి కారణం పెద్దనాన్న గారు. యాక్టింగ్ బాగా చేసినా ఏమన్నా మంచి పేరు తెచ్చుకున్నా ఓన్లీ ఆయన ఆయన వల్లే. మా ఫ్యామిలీకి, నాకు, ఇంకెవరికన్నా మా ఫ్యామిలీలో ఆయనే ఇన్స్పిరేషన్. హీఈస్ ది కింగ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ, డైమండ్ ఆఫ్ ఆ ఫ్యామిలీ. చదువుకుంటున్న రోజుల్లో ఆయన చిలకా గోరిక హీరోగా చేసి అక్కడికి వచ్చినప్పుడు ఆయన చూడటం కోసంగా ఎగబడిన వాళ్ళలో నేను ఉన్నాను. ఆయన చూసినప్పుడు ఆయన బయటకు వచ్చి చెయ్యి ఊపితే, ఓ ఆజాను బాహుడు హీరో అంటే ఇలా ఉండాలి కదా. సార్ అసలు మీరు సూపర్ సార్, మీరు రియల్ డార్లింగ్ సార్. ఆయనంత రాయల్గా, హోమ్లీగా, ఆప్యాయతగా, అనురాగంగా పార్టీలో కూడా ఎంత సిన్సియర్గా ఉండేవాడండి. ఎంత పేరు ఆయనకి. సినిమా రంగంలో కానీ, రాజకీయ రంగంలో కానీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకునే వ్యక్తి. ప్రెసిడెంట్ అవార్డు మీద, ఫిల్మ్ఫేర్ పురస్కారం మీద, నందీ పురస్కారం మీద ఆ నడవడికనే కృష్ణరాజు గారు ఆకాశం అంత ఎత్తులో ఉంటారని చెప్పి కల్మషం లేనటువంటి మనసు నిజమైనటువంటి రాజు అంటే కృష్ణరాజు గారు. కృష్ణరాజు గారు చేసినంత సేవ మా నియోజకవర్గానికి నాకు తెలిసినంత వరకు ఎవరు చేయలేదు అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్పగలను. కృష్ణరాజు గారు ఎప్పటికీ చిరస్మరణీయులు. వారిని ఒకసారి స్మరించుకుంటూ అకస్మికమైనటువంటి స్వర్గస్థులు కావడం నిజంగా మనకందరికీ దురదృష్టకరం. ఈరోజు ఆయన మన మధ్య లేకపోవటం అత్యంత దురదృష్టకరం. కృష్ణరాజు మన మధ్య లేకపోవటం చాలా దురదృష్టకరం. కృష్ణరాజు అన్నయ్య, మా కుటుంబ సభ్యులందరికీ తల వంచి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.